ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక టాప్ లీడర్కి సంబంధించిన అత్యంత సన్నిహితులైన కొంతమంది ప్రభుత్వంలో భాగమైన వారు విదేశాల్లో అనుమానాస్పద ఆర్థిక దేవీలు నిర్వహిస్తున్నారా అక్కడ ఆర్థిక లావాదేవీలు గడుపుతున్నారా అత్యంత భారీ మొత్తంలో ఉన్న ఈ లావాదేవీలపై విదేశీయులు కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా కేంద్రం రంగంలోకి దిగి విచారణ జరిపి నిజాలని నిగ్గు తెలుస్తోందా ఇప్పటికే కీలకమైన సమాచారం కనిపెట్టిందా ఈ రకరకాల అనుమానితులకి అనుమానాలకి భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా ఉండేటువంటి రిపబ్లిక్ టీవీ దీన్ని ప్రసారంగా చేసి ప్రజల్లోకి పంపించింది ఒక పర్టికులర్ లీడర్కి ట్రబుల్ అంటూ ప్రైమ్ టైంలో ప్రసారం చేసిన ఓ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది రిపబ్లిక్ టీవీ కారణం లేకుండా వార్తలు ప్రసారం చేయదు ఈ ఛానల్ మొత్తం బీజేపీ రాజకీయ వ్యూహాల ప్రకారమే ప్రసారాలు చేస్తుంది ఆ పార్టీకి ప్రభుత్వానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటే మిలిటరీ సీక్రెట్స్ అయినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా ఆ ఛానల్లోనే ముందస్తుగా సమాచారం వస్తుంది అలాంటిది ఒక పర్టికులర్ నాయకుడు ఏపీకి చెందిన టాప్ లీడరు చిక్కుల్లో పడబోతున్నారని చెప్పిందంటే దాని వెనక కీలకమైన అంశం మీద ఉందనే అనుమానాలు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కూడా బీజేపీ ప్రయత్నం చేయబోతుందనే అనుమానాలు జాతీయ రాజకీయ నాయకులు కూడా మొదలయ్యాయి అందుకే అందరి చూపు ఇప్పుడు ఆయన మీద పడింది ఇంతా చేసి ఆ కథనంలో రిపబ్లిక్ టీవీ డీప్గా వివరాల్లోకి వెళ్ళలేదు అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా నిర్వహిస్తున్న వ్యవహారంలో విదేశీయులు కేంద్రాన్ని ఫిర్యాదు చేశారని మాత్రమే ఉంది ఇలా చేస్తోంది ఒక పర్టికులర్ లీడర్కి సంబంధించినటువంటి సన్నిహితులే అని ఆ కథనం యొక్క సారాంశం అందుకే ఆ వ్యక్తికి ట్రబుల్ అని చెప్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి విపక్షాలు ఒక పర్టికులర్ గా జే ట్యాక్స్ అని మరొకటి అని చెప్తూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు ఒక మద్యం వ్యాపారం విషయంలో మాత్రమే కానీ దాదాపు ప్రతి వ్యాపారంలోనూ భిన్నమైన పరిస్థితి నెలకొన్నాయి అన్నింటిలోనూ వసూలు చేస్తున్నారని ఒక పర్టికులర్ వ్యక్తి సంపాదన నెలకి మూడు వందల కోట్లని జేసీ దివాకర్ రెడ్డి కూడా రీసెంట్ గా వాదించారు కానీ అవన్నీ రాజకీయ ఆరోపణలుగానే ఉంటాయి రిపబ్లిక్ టీవీ లాంటి ఛానళ్లు ఇలాంటి కథనాలు ప్రసారం చేసినప్పుడు మాత్రమే వీటిని గుర్తించుకుంటారు రిపబ్లిక్ టీవీ పూర్తిగా చెప్పి చెప్పకుండా ఆ వ్యక్తితో పాటు ఆయన సన్నిహితులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని ఆధారాలు ఉన్నాయని ప్రకటించడం ఓ రకంగా భయపెట్టడం లాంటిదన్న అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ని ఏదే విధంగా ఆశిస్తున్న బీజేపీ ఇలా రిపబ్లిక్ టీవీ ద్వారా సంకేతాలు పంపుతోందనే సందేహాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇప్పటికే అనేక సార్లు సంబంధించినటువంటి ఆర్థిక అవకతవకల మీద చర్చలు జరిగాయి నిమ్మగడ్డ లాంటి వాళ్ళని సెర్బియాలో పట్టుకున్నప్పుడు తీగలాగితేదే ఛాన్స్ వచ్చింది కానీ ఏమీ చేయలేదు కాబట్టి ఇది కూడా అలాంటిదే అంటున్నారు అయితే ఆల్ ఈస్ నాట్ వెల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆ లీడర్కి మాత్రం రిపబ్లిక్ టీవీ సంకేతాలు పంపిందని అర్థం చేసుకోవచ్చు